Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. యువగళం లోకేష్కు ఓ విషమ పరీక్ష. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై స్పష్టత వచ్చింది. ఎట్టకేలకు ఆయన పాదయాత్రకు టీడీపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకేష్ పాదయాత్రకు యువగళం అనే పేరు ఖరారు చేశారు. కార్యక్రమాలకు పేర్లు పెట్టడంలో టీడీపీ క్రియేటివిటీని తప్పక అభినందించాలి. బహుశా టీడీపీ సుదీర్ఘ ప్రస్థానంలో ఇదేం కర్మ అనే పేరొక్కటే తీవ్ర విమర్శలకు దారితీసింది. 2023 జనవరి 27 లోకేష్ తన తండ్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. పాదయాత్రకు సంబంధించి అజెండాను ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువగళం జెండాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర నేతలు ఆవిష్కరించారు. ఇచ్చాపురం వరకు నిర్వహించనున్న పాదయాత్రలో ప్రధానంగా యువతను ఆకర్షించేందుకు కార్యాచరణ రూపొందించారు. నిరుద్యోగంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ అడ్రస్ చేయనున్నారు. నిజానికి ఈ పాదయాత్రపై టీడీపీలో భయం ఉంది. అసలే లోకేష్ రాజకీయ ప్రస్థానం నెగిటివిటీతో ప్రారంభమైంది. ఆయన గురించి ప్రత్యర్థులు చేసే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనపై ప్రత్యర్థులు ఏ విధమైన నెగిటివ్ ముద్ర వేశారో అందరికంటే లోకేష్ టీడీపీ శ్రేణులకే బాగా తెలుసు. మొదటిగా తనపై వ్యతిరేక అభిప్రాయాన్ని పోగొట్టుకోవడమే లోకేష్ ముందున్న అతిపెద్ద సవాల్. అప్పుడే లోకేష్ చెప్పింది జనాలు వింటారు, లేదంటే ఆయన పాదయాత్ర అభాస్పాలవుతుంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వారితో మమేకం కావడంలో సహజత్వం కనిపించాలి. మాటల్లో తడబాటు పోవాలి. ప్రజలకు భరోసా ఇచ్చేలా లోకేష్ మాట తీరుండాలి. పాదయాత్ర ప్రారంభించనున్న లోకేష్పై తీవ్ర ఒత్తిడి బాధ్యత ఉంది. ఎందుకంటే టీడీపీ భవిష్యత్తును లోకేష్ పాదయాత్ర నిర్ణయించనుంది. వైఎస్ జగన్ పాదయాత్ర సూపర్ హిట్ అయిన విషయాన్ని లోకేష్ దృష్టిలో పెట్టుకోవాలి. జగన్ను మించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నప్పుడే సక్సెస్ అవుతాననే కఠిన వాస్తవాన్ని లోకేష్ గమనంలో ఉంచుకోవాలి. తన వల్ల పార్టీకి పాజిటివ్ కాకపోయినా కనీసం నెగిటివ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్దే. ఇప్పటికే చంద్రబాబు యాత్రలకు జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. పాదయాత్రలో లోకేష్ అడుగులు అటు ఇటుగా తడబడితే మాత్రం వైసీపీ రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు తాను పార్టీకి గుదిబండ అవుతాననే విషయాన్ని మర్చిపోవద్దు. జగన్తో తాడోపేడో తేల్చుకోవడానికి టీడీపీ సిద్ధమైన తరుణంలో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టడం సాహసమే. ఈ నేపథ్యంలో తనతో పాటు టీడీపీ భవిష్యత్తుకు లోకేష్ పాదయాత్ర భవిష్యత్తుతో జోదమాడతారా లేక జనానికి భరోసా కల్పిస్తారా అనేది లోకేష్ చేతల్లో ఉంది. మరి ఆయన ఏం చేస్తారో చూద్దాం.